ఎఫ్టీపీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. Pasti di bukan, pasti di bukan, pasti di bukan.
తెలియదు రమణయ్య గారు ఫోన్ చేశారు. Thank you.
నీకు చిప్పిస్తాను లాగా ఎక్కడికి వచ్చింది అయిపోయిందండి మాట్లాడద్దు విజయనగరంలో ఎంతో మహిమాన్వితురాలైనటువంటి అమ్మవారు పైడితల్లి అమ్మవారు బాబా ఆవిడ అనుగ్రహం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అన్ని రకాలుగా అండదండగా ఉండాలని అమ్మవారి కరుణా కటాక్షాలు ముఖ్యమంత్రి గారికి సమృద్ధిగా కలగాలని సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అన్నది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ అమ్మ కరుణా కటాక్షాలు ఈ రాష్ట్రం మీద సమృద్ధిగా ప్రసరించాలని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని అమ్మని కోరుకుంటూ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని సమగ్రమైన అభివృద్ధి సాధించడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు తలపెట్టిన కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఏర్పడటానికి అమ్మవారి అనుగ్రహం సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ కొంతమంది దుర్మార్గుడు డ్రైవర్
అభివృద్ధి పదంలో నడవాలి. దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని ఎవరైతే పెద్దలు శివరామకృష్ణ కమిటీ కానీ శ్రీకృష్ణ కమిటీ కానీ ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ కానీ బోస్టన్ వాళ్ళు ఇచ్చిన నివేదికలో కానీ ప్రతి నివేదికలో కూడా ఎంతో పారదర్శకంగా ఈ అధికార వికేంద్రీకరణ జరిగి ఒకే చోట అధికారం అంతా కూడా కేంద్రీకరించకుండా మరొకసారి ఆంధ్రులు మన గత ఏదైతే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి దెబ్బతిన్నామో అటువంటి పరిస్థితి రాకుండా ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా అన్ని ప్రాంతాలు సమాన ప్రాతిపదికలో అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయటం అన్నది చాలా సమస్యతో సంబంధితమని నిపుణులు ఇచ్చిన నివేదికని ముఖ్యమంత్రి గారు యథాతథంగా ఏదైతే అమరావతి ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా అక్కడ శాసన రాజధానిని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఆయన కట్టుబడి ఉంటే ఇవాళ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఆయన అన్ని సకల సన్నాహాలు చేస్తుంటే న్యాయ రాజధానిగా రాయలసీమని అభివృద్ధి చేయడానికి కర్నూలులో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే కేవలం స్వార్థపూరితంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి వాడి వ్యక్తి స్వార్థానికి ఆయన ధనదాహానికి లక్షల కోట్లు ఉన్నాయి. ఈ లక్షల కోట్లన్నీ కూడా మళ్ళీ కోటి కోట్లు చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడులో మిగిలిపోయినట్టుంది. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ లాగా తయారు చేసి ఒక మాఫియాను తయారు చేసి ఇవాళ అమరావతి రైతుల పేరిట ఒక ఫేక్ రైతు యాత్ర జరుపుతా ఉంది. ఈ ఫేక్ యాత్ర అన్న దానికి వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ వాళ్ళు మాట్లాడే మాటల ద్వారానే ఇది ఫేక్ యాత్ర అని తెలిపోతాం. నందిని నందితమే దిని విశ్వ వినో
For daily updates of FTP news, like, subscribe, press bell icon.